మనం ఎందుకు వచ్చినా చెప్పు టార్గెట్ కి. ఇప్పుడు బబుల్ బాత్ అండ్ టాయ్స్. బబుల్ బాత్ ఒక్కటే? టాయ్స్ వద్దు, టాయ్స్ ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా. బబుల్ బాత్ ఒకటి తీసుకొని వెళ్దాం, ఓకేనా? బబుల్ టాయ్స్ అడుగుతా అంటే లోపలికి తీసుకెళ్ళలేదు, ఓకేనా? టాయ్స్ ఒకటి తీసుకుంటా, బబుల్ బాత్ ఒకటి తీసుకుంటావా? చెప్పు, ఇటు చెప్పు ఒకసారి. సే ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నోనా? ఎస్ అని చెప్తున్నా. సరే, టాయ్స్ అడిగినావు అనుకో, ఇంకా రిటర్న్ వచ్చేస్తాను చూడు. బబుల్ బాత్ కూడా కొనియాను ఇంకా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే టార్గెట్కి వచ్చేసాము అదర్కి బబుల్ బాత్ కొందామని. అదర్ రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కదా, బాత్ టబ్లో బబుల్ బాత్ చేస్తాడు. సో బబుల్ బాత్ కొందాం అన్నట్టుగా వచ్చాము. ఇక్కడ నేను చూసింది ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్, అంటే సేమ్ ఎంఎల్ ఉన్న బబుల్ బాత్, ఒక ర్యాక్లో ఒక ప్రైజ్, ఇంకొక ర్యాక్లో ఇంకో ప్రైజ్ ఉందన్నమాట. సో ఒక కూపన్ ఏదో ట్యాగ్ చేశాడు, అది ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. నాకైతే ఈరోజు ఇదే ఫస్ట్ టైం చూడడం అది అలా కూడా ఉంటుందా అని. సో మీకు కూడా ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, చూసేయండి. చూడు, అదో అదో చూడు, ఓన్లీ బబుల్ బాత్, నో టాయ్స్ సెక్షన్, ఓకే? సర్ప్రైజ్ చూపిస్తా చూడు, వెనక్కి తిరిగి చూడు, అదే బబుల్ బాత్, ఇది బబుల్ బాత్, అది కూడా బబుల్ బాత్. నీకు ఏది కావాలంటే అది తీసుకో. విచ్ వన్ యూ వాంట్? ఇది కాటన్ క్యాండీ అంట, కాటన్ క్యాండీ ఫ్లేవర్ ఇది. ఇది చూద్దాము, ఇది కోకోనట్, ఇది కావాలి నాకు కాటన్ క్యాండీ. కాటన్ క్యాండీదే కావాలా? యా. నౌ గో బ్యాక్ హోమ్. నౌ గో బ్యాక్ హోమ్. లెట్స్ గో బ్యాక్ హోమ్. టాయ్స్ అయితే వద్దు కదా నీకు. గుడ్ జాబ్. ఫస్ట్ దీన్ని ప్రైస్ చెక్ చేద్దాం. దా హియర్ ఇస్ ద స్కానర్. హియర్ ఇస్ ద స్కానర్. ఓ 5.99 అంటానా? అది ఇవ్వు, నీ స్క్రబ్బర్ ఇవ్వు, చూద్దు చూద్దు. $599 అమ్మా. ఓకే, ఇది $1. ఓకే, రే తీసుకో. ఇది ఇది కూడా తీసుకో, రెండు. ఐ కాంట్ హో. ఓకే, హే ఇట్స్ మోర్ ఈజియర్ వెన్ ఐ హోల్డింగ్ బోత్ ఆఫ్ దెమ్ అమ్మా. ఇట్స్ గెటింగ్ లైటర్. ఓకే చాలా, ఇంకా వెళ్దామా ఇంటికి? మరేం చేస్తావు ఇంటికి వెళ్ళి? బౌల్ బాత్ చేద్దు పదా ఇంకా. ఏంటి అది? క్యాట్ టాయ్స్ అవన్నీ. క్యాట్ టాయ్స్? ఓకే, నేను క్యాట్. పదా, లెట్స్ గో. ఐ కాంట్ హోల్డ్ దిస్, ఇట్స్ టూ స్లిప్పరీ. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ లైన్ ఉంది కదా, ఇది బిల్లింగ్ కౌంటర్. మనం ఇక్కడ కావాలంటే సెల్ఫ్ చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు. ఇది సెల్ఫ్ చెక్అవుట్, అంటే మనము ఐటమ్ స్కాన్ చేసి మనము కార్డ్తో పే చేయొచ్చు, క్యాష్తో కావాలంటే క్యాష్తో పే చేయొచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ మనం ఏమన్నా ఐటమ్స్ ఏం తీసుకుంటున్నాం అనేది అక్కడ స్కాన్ చేసేసి మనం కార్డ్తో పే చేసేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ బబుల్ బాత్ తీసుకొని వచ్చా కదా, నేను ఫస్ట్ పిక్ చేసుకున్న దానిపైన సేవ్ $1 అని లేదు, కానీ ఈ ఐటమ్ పైన సేవ్ $1 అని ఉంది. చూడండి, కావాలంటే పిక్చర్లో చూపిస్తాను. సో అదైతే నాకు కూపన్ అప్లై అవ్వలేదు ఎందుకు అని ఆమెను అడిగాను. చూడండి, అక్కడ సేవ్ $1 అని కనిపిస్తుంది కదా, అంటే 5.99 - 1 అవ్వాలి. ఓల్డ్ పిక్ చేసుకున్న దానిపైన కూపన్ లేదు. సో నాకు అదైతే అప్లై అవ్వలేదు. నేను అక్కడ హెల్ప్ చేసే ఆమెను ఉంటే అడిగా. Coupon. Okay. Yeah, so I'm just gonna scan it.
said I already took like the dollar off. Oh, okay. Okay. So, okay. So there is no need to scan this coupon then? Yeah, so I already scanned it for you. Okay. Yeah. So yeah, you do have to scan it. Okay. And then ఆ రెడ్ కలర్ స్టిక్కర్ ప్రోడక్ట్కి ఉంది కదా, అది తీసేస్తే వెనక బార్ కోడ్ ఉంటుందంట, అది స్కాన్ చేస్తే $1 ఆఫ్ వస్తుంది. ఒకవేళ మనం స్కాన్ చేయకపోతే డిస్కౌంట్ ఏం రాదంట. సో చూడండి, ఇది 5.99 అని చెప్పా కదా, దానికి ఒక కూపన్ $1 అని ఉండింది కదా. సో అదంతా కూపన్ అంట, దాన్ని లాగేసి దాంట్లో ఉన్న బార్ కోడ్ స్కాన్ చేస్తే కూపన్ అప్లై అయ్యి $1 డిస్కౌంట్ వస్తుంది. నేను ఫస్ట్ పిక్ చేసుకున్న దానిపైన సేవ్ $1 అని లేకుండే, సో మేబీ దానికి రాదు కావచ్చు. ఇది కూడా నేను ఆమె అడగకపోయి ఉంటే ఈ $1 ఉండకపోయేది. సో అలా ఉంటుంది అన్నమాట, అన్నీ చూసుకొని కొనుక్కోవాలి. ఏమి, ఆర్ యు హ్యాపీ? ఓకే, యు నో వన్ థింగ్ అదా, మన కార్లో శానిటైజర్ ఉండాలి కదా. ఇదిగో ఇదిగో ఇక్కడ శానిటైజర్ ఉండాలి కదా. శానిటైజర్ బాటిల్ లేదు ఇప్పుడు. ఏమైంది తెలుసా, ఎవరో ఎత్తుకెళ్ళిపోయిండ్రు నానా, మనము లాక్ చేసలేనట్టున్నాం కారు. నేను మర్చిపోయినా చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఖచ్చితంగా శానిటైజర్ ఉంటుంది. ఈ కోవిడ్ టైం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఖచ్చితంగా ఒక శానిటైజర్ పెట్టుకుంటున్నాం. సో టార్గెట్లోకి వెళ్ళి వచ్చేలోపు శానిటైజర్ బాటిల్ ఎవరో కొట్టేశారు. ఇది ఆటోమేటిక్ లాక్ పడుతుంది, కానీ ఒక 1 మినిట్ తర్వాత పడుతుంది అనుకుంటా. సో ఆ 1 మినిట్లోనే ఎవరో కొట్టేశారు. ఇదిగోండి, ఇక్కడ ఎదురుగ్గా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఈవీ స్టేషన్ అంటారు అన్నమాట. అంటే మనకు టెస్లా కార్స్ అన్నీ ఎలక్ట్రిక్ కార్సే కదా, సో టెస్లా కార్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎవ్రీ సమ్మర్లో ఇలాగా అదరుకి బబుల్ బాత్ తీసుకుంటాము, ఎందుకంటే వింటర్లో అయితే వాటర్లో ఎక్కువసేపు ఉంటే కోల్డ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వింటర్లో కాకుండా సమ్మర్లో ఇస్తాం. ఏం లేదు, జస్ట్ వాటర్ టబ్లో పట్టేసి చూడండి, ఒక క్యాప్ అంత ఆ లిక్విడ్ వేసేస్తే మొత్తం టబ్ అంతా అలా బబుల్స్ వచ్చేస్తాయి. కాసేపు ఆడుకొని బయటకు వచ్చేయడమే అంతే. చూడండి, ఒక్క క్యాప్ వేస్తేనే ఎంత ఎన్ని బబుల్స్ వచ్చాయో. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 క్యాప్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.